నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని జిల్లా రైతు సంఘం కార్యదర్శి కంజుమాటి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు తాడికొండలో పాత సినిమా హాల్లో తాడికొండ మండలం వ్యాపార కమిటీ ఆధ్వర్యంలో వ్యాపార కమిటీ సభ్యులకు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సిపిఎం మండల పార్టీ అధ్యక్షుడు వేగల శెట్టి అధ్యక్షత వహించారు అజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాటాలకు సిద్ధమయ్యామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాపార నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతాంగానికి అన్యాయం చేశారన్నారు నల్ల చట్టాలను రద్దు చేసి దేశంలో ఉన్న రైతులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టుగా రైతులకు పెట్టుబడిపై 50% పైగా రైతులకు లాభాలు వచ్చే విధంగా చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు నవంబర్ 19-20 తేదీల్లో గుంటూరులో జరుగు జాతీయ అఖిల భారత కిసాన్ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో వ్యాపార జిల్లా కమిటీ సభ్యులు కనగాల పూర్ణ చంద్రరావు సిపిఎం మండల పార్టీ అధ్యక్షులు చింతల భాస్కర్రావు సిఐటియు నాయకులు గాంధీ రామ్మోహన్ కమిటీ సభ్యులు మనవ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సమావేశాలకు రాబోతున్నారు ఈ యొక్క కౌరిసు సమావేశంలో ప్రధాన ఉద్దేశం మద్దతు ధర చట్టం చేయాలని చెప్పేసి అదేవిధంగా ఢిల్లీ రైతు పోరాటంలో మరణించిన వారి కుటుంబాలందరూ కూడా పరిహారం చెందించాలని అదేవిధంగా రైతులను హత్య చేసిన బాధ్యులైన వారిని అదేవిధంగా దానికి సహకరించిన మంత్రిని అరెస్ట్ చేయాలని ఇలాంటి డిమాండ్స్ తోటి అదేవిధంగా భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించాలో దానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలా రైతాంగం ఏం చేయాలని చెప్పి దీని మీద చర్చ జరుపుతారు ఆ చర్చ ద్వారా భవిష్యత్తులో కర్తవ్యాలు రూపొందించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క వ్యవసాయ రంగం మీద ఏ విధంగా మరి ఎక్కువ బడ్జెట్ కేటాయించి అమలుపరచాలో దానికోసం దీంతో చర్చలు జరుగుతాయి ఆ చర్చల్లో దాంట్లో భాగంగా మన గుంటూరు జిల్లా సంబంధించి కూడా అదే మన రాష్ట్రానికి సంబంధించి కూడా దీంట్లో కూడా చర్చలు వస్తాయి అందువల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఈ యొక్క ప్రతినిధులందరికి కూడా ఆతిథ్యం మనం గుంటూరు జిల్లా ఇస్తున్నారు అందువల్ల దీనికి 19 తారీఖున రాష్ట్ర సదస్సు వెంకటేశ్వర వికేంద్ర మందిలో జరగబోతుంది అదేవిధంగా 19-20 తేదీల్లో గుంటూరులోనే బ్రాడీపేటలోనే గుర్రం రాష్ట్ర విజ్ఞాన కేంద్రంలో ఈ సమావేశాలు జరుగుతాయి అందుకని 19 తేదీన జరిగే ఈ యొక్క సదస్సుకు ఆ యొక్క దేశవ్యాప్తంగా అదే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ముఖ్యంగా మన గుంటూరు తాడికొండ చుట్టుపక్కల మండలాలు గ్రామాలందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం ప్రధానంగా ఇవాళ విద్యుత్ సంబంధించి ప్రైవేట్ పరం చేశారు దీంట్లో వ్యవసాయ రంగానికి సంబంధించి విద్యుత్ వ్యవసాయ పంపు సెట్లు అంటే మీటర్లు పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే రైతాంగం